హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇంకా మనం కల్కి గురించే మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే అసలు కల్కి అనేది మామూలుగా కాదు, అసలు వరల్డ్ వైడ్గా కూడా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం బాలీవుడ్లో చూసుకుంటేనైతే 250 crores నెట్ అయితే క్రాస్ చేయడం జరిగింది. సో దీని మీద అంటే చాలా, ఒక బాలీవుడ్ అనే కాదు, మొత్తం గురించి మాట్లాడుకున్నా కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో దీని మీద ఇంకా మనకి తెలియజేయడానికి అసలు ఏం జరిగింది, అంటే కల్కి ఎక్కడెక్కడ బ్రేక్ ఇవ్వన్ చేసింది ఏంటి, అండ్ ఇలానే బాలీవుడ్లో ఎట్లా ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కల్కి ఇంకా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం స్టిల్ కూడా. ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ప్రొడ్యూసర్స్ చూసుకుంటేనైతే 1000 crores కలెక్షన్స్ అయితే క్రాస్ చేసింది అన్నట్టుగా, కలెక్షన్ సాధించింది అన్నట్టుగా అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ అలానే బాలీవుడ్లో చూసుకున్నట్టయితే 250 crores నెట్. కాకపోతే ఇక్కడ చిన్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా బ్రేక్ ఇవన్నీ అవ్వలేదు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటంటారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలీవుడ్ గురించి మనం మాట్లాడుకుంటే, సో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి సినిమాల్లో ఏవైతే హిందీలో డబ్ అయినాయో లేదా హిందీలో కూడా సైమల్టేనియస్గా ఆయా భాషల్లో మేకింగ్ అయ్యి అక్కడ కూడా హిందీలో కూడా సైమల్టేనియస్గా మేకింగ్ అయినటువంటి సినిమాలన్నీ చూసుకున్నా కానీ ఒక టాప్ 10 చూసుకుంటే అందులో 6 మన ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి సంబంధించినవే ఉండటం. ఇప్పుడు అది రెబల్ స్టార్ అంటాను కూడా లేదు, గ్లోబల్ మన పాన్ ఇండియా సూపర్ స్టార్, అక్కడి నుంచి గ్లోబల్ సూపర్ స్టార్ కూడా అయిపోయాడుతాను ఇప్పుడు కల్కితోటి. అందులో 6 సినిమాలు మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ అందులో ఎక్కువ అత్యధిక కలెక్షన్లో హిందీలో డబ్ అయినటువంటి ఆ సినిమా మోర్ దాన్ 500 crores. ఇప్పటివరకు సౌత్ ఇండియన్ మూవీస్లో హిందీలో ఆ రేంజ్ కలెక్షన్ సాధించినటువంటి ఏకైక సినిమా ఇప్పటివరకు బాహుబలి 2 మాత్రమే. సో ఆ క్రెడిట్ ఇప్పుడు, సో 250 crores క్లబ్లో కూడా కల్కి చేరింది. అంటే 250 crores ఆ పైన చేసిన సినిమాల్లో చూసుకుంటే 4 సినిమాలు మాత్రమే ఉన్నాయి ఇప్పటివరకు. బాహుబలి 2, తర్వాత KGF 2, RRR, కల్కి. ఓకే. సో అట్లా అంటే టాప్ 4 చూసుకుంటే మళ్ళీ ప్రభాసి 2 ఉన్నాయి, అట్లాగే సాహో, సలార్, ఆది పురుష్. సో ఇవన్నీ కూడా టాప్ 10 ఉన్నాయి. సో 100 ఆ పైన కలెక్ట్ చేసినటువంటి హిందీ డబ్బుడు సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో అవన్నీ కూడా చోటు సంపాదించుకున్నాయి. అంటే కల్కి అనేది తెలుగు కంటే హిందీలో ఎందుకు ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అనేది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం. 250 crores నెట్ అంటే, సో దాంట్లో థియేటర్కల్ రెంట్స్ అవి పోయినప్పటికీ కూడా అక్కడ దీని వాల్యూ 85 crores మామూలుగా ఇన్వెస్టర్స్ పెట్టినటువంటి అమౌంట్. సో ఇప్పటికీ అక్కడ 40 crores కంటే ఎక్కువ లాభాలు వాళ్ళు ఆర్జించారు. అంటే ఏ స్థాయి హిట్టో మనం అర్థం చేసుకోండి. వేరే మన తెలుగుకి వచ్చేటప్పటికి తెలంగాణలో మాత్రమే 20 crores పైన లాభాలు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ 65 crores అయితే ఇప్పటికి 86 crores వచ్చాయి. ఇన్వెస్టర్స్ పెట్టింది ఇక్కడ 65 crores, బట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి షేర్ 86 crores, అంటే మోర్ దాన్ 20 crores వచ్చింది. కానీ 76 crores పెట్టినటువంటి ఆంధ్ర, అంటే నేను సీడెడ్ మైనస్ చేసి చెప్తున్నా, 6 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్ర, ఈ 6 ఏరియాల్లో 76 crores పెట్టారు. కానీ ఇప్పటికి వరకు వచ్చింది 65-66 crores మాత్రమే వచ్చాయి. అట్లాగే రాయలసీమ సీడెడ్ అని చెప్పి రాయలసీమ ఏరియాలో 27 crores పెట్టారు బయ్యర్స్, కానీ దాని మీద ఇప్పుడు వచ్చింది 20+, అంటే 21 కూడా రాలా, 20 crores మాత్రమే వచ్చాయి. అంటే ఇంకా ఆల్మోస్ట్ 7 crores అక్కడ రావాలి. ఇప్పుడైతే అసలు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఏడు కోట్లు ఇంకా రావటం అనేది రాయలసీమ ఏరియాలో పాసిబులే కాదు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి. ఇన్ని రోజులు 18 రోజులు అయింది ఇప్పటికి, 3 వీకెండ్స్ అయిపోయినాయి. సో ఉండే కొంది ఉండే కొంది క్రమేపీ తగ్గుతూ ఉంటాయి కదా. సో అట్లా తగ్గుతుంది. ఈవెన్ మనకు పోటీ ఏమీ లేనప్పటికీ కూడా భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ అయిన అనుకున్నప్పటికీ కూడా రోజులు గడిచే కొద్దీ ఆ సినిమాకు వచ్చే జనం తగ్గిపోతారు. కాబట్టి 7 crores షేర్ రావటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
ఆ మేరకు సీడెడ్లో ఈ కల్కి ఫ్లాప్ అని చెప్పడానికి బాధగా ఉన్నా కానీ అది నిజం అంటే ఓకే ఆ ప్రాంతంలో. కానీ ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నప్పుడు 168 కోట్లు పెట్టారు బయ్యర్స్ దీని మీద, కానీ ఇప్పటికే 170 కోట్లు దాటిపోయింది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం ప్లస్ బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పాలి. కానీ విడివిడిగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తీసుకున్నప్పుడు మాత్రం ఇది సీడెడ్లో ఫ్లాప్గానే మనం చెప్పాలి. వేరాజ్ మిగతా రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది కొన్ని చోట్ల కొంత తక్కువగా ఉంది, 1-2 చోట్ల బ్రేక్ ఈవెన్ అయినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. ఇక మిగతా రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉండయో సౌత్లో, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మలయాళం కానివ్వండి, అన్నీ బ్రేక్ ఈవెన్ అయిపోయి అన్నీ ఓవర్ఫ్లో అవుతూ అన్నీ అందరికీ కూడా లాభాలు తీసుకొచ్చి పెడుతోంది. ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను 4 మోర్ దాన్ 40 క్రోర్స్ లాభాలు. అలాగే ఓవర్సీస్లో చూసుకున్నప్పటికీ కూడా ఓవర్సీస్లో కూడా అలాగే ఉంది. అక్కడ 70 కోట్లు పెడితే ఆల్రెడీ 50 కోట్లు లాభం వచ్చేసింది అక్కడ. సో ఆ రేంజ్లో కల్కి అనేది అంటే మనకి అందుతున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రొడ్యూసర్స్ 1000 క్రోర్స్ అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా ఇస్తున్నప్పటికీ కూడా మనకు అందుతున్నట్టు సమాచారం ప్రకారం ఇప్పటికైతే 950 కోట్లు అయితే దాటిపోయింది. సో దానికి మించే కలెక్షన్స్ అయితే వచ్చింది. సో ఓవర్ఫ్లో పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ 50% దాకా లాభాలు వచ్చినాయని చెప్పాలి ఓవరాల్గా చూసుకున్నప్పుడు. కాబట్టి ఇది హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ రేంజ్ ఓవరాల్గా చూసినప్పుడు బ్లాక్ బస్టర్ రేంజ్. సో ప్రభాస్ కూడా ఈరోజు అంటే అతనితో మళ్ళీ సినిమాలు చేయడానికి ఎందుకు అతని మీద ఇంత అమౌంట్ పెట్టడానికి, ఇంత ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్స్ వెనుకాడటం లేదని అంటే ఇదే కారణం. ఎందుకంటే అతన్ని డిజాస్టర్స్ అయినటువంటి రాధేశ్యామ్ ఆదిపురుష్ సినిమాలో కూడా మినిమం 200 కోట్లు. సో అతని మార్కెట్ రేంజ్ తెలుగులో ఉన్నటువంటి మిగతా హీరోల రేంజ్తో పోలిస్తే ఎక్కడో హైట్స్లో ఉన్నాడు తను. సో అందుగురించి అతనితో సినిమాలు తీయడానికి రేపొద్దున కలికి 2 రాబోతూ ఉంది, అట్లాగే స్పిరిట్ రాబోతుంది, అది కూడా చాలా పెద్ద బడ్జెట్ ఫిల్మ్. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ యాక్టర్స్ను కూడా తీసుకురాబోతున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అట్లాగే సలార్ 2 కూడా ఉంది. ఇవన్నీ కూడా చాలా భారీ బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి సినిమాలే. అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమా సార్. రాజేసాబ్ వచ్చేసి అది కూడా ఉంది మారుతి గారిది, అది మరి అందుకుంటుందంటారా అంచనాలు? ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే చాలా హై బడ్జెట్ సినిమాలు, ఇది చూస్తే మరి కొంచెం లో బడ్జెట్ సినిమాలాగా అనిపిస్తుంది, మరి ఎలా ఉంటుంది అంటారు? మనకు తెలుసు మారుతి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏంటో తెలుసు. అతను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ని బేస్ చేసుకొని తన సినిమాలు తీస్తాడు. సో అతని సినిమాల్లో చూసుకుంటే ఎక్కువ భారీ యాక్షన్ ఎపిసోడ్స్, అట్లాగే భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి సీన్స్ ఎక్కువగా కనిపించవు. కాబట్టి ఆ మేరకు ఆ సినిమా పరంగా చూసుకుంటే అది మిగతా సినిమాలతో, ఇప్పుడు అతను ఏదైతే సినిమాలు చేస్తున్నాడో ఆ సినిమాలతో పోలిస్తే వాటి బడ్జెట్, రాజా సబ్ బడ్జెట్ అయితే తక్కువే. సో అయినప్పటికీ కూడా అది ఒక యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తయారవుతుంది. ఒక ఇప్పుడు ఇవన్నీ కూడా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి సో కాస్త అది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సినిమాగా దాన్ని తీస్తున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే అది కొంచెం తక్కువ బడ్జెట్తో కాబట్టి లాభాలు బాగా దండుకుంటారని నేను అనుకుంటున్నాను.